లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు రెండు వేసుకోవాలి ఏడు నుంచి తొమ్మిది వరకు జీడిపప్పు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు చివరిగా ఎండు కొబ్బరి ముక్కలు రెండు వేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదు అంటే రెడీమేడ్గా దొరికే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది గ్రేవీ కర్రీలో చివరిగా వేసుకుంటే సరిపోతుంది వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వచ్చేంత వరకు వేయించుకుందాం ఇవి బాగా వేగాయి కదా మంచి కలర్ వచ్చి అలాగే మంచి స్మెల్ వస్తుంది వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెడదాం ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్లో ఇప్పుడు ఒక కప్పు టమాటాలు వేసుకుందాం టొమాటోతో పాటు ఉల్లి వెల్లుల్లి లవంగాలు కూడా వేసుకోవచ్చు నేను ఇది ఉపవాసం ఉండే వాళ్ళకి స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి అవి యాడ్ చేయలేదు వీటిని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంకాయలను కట్ చేయాలి గుత్తి వంకాయలని ఫోర్ పార్ట్స్ లాగా ఇలా కట్ చేసుకుని లోపల ఏమైనా పుచ్చేమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీటిలో వేసుకుని బాగా వాష్ చేయాలి ఇలా అన్నిటిని బాగా వాష్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు హాఫ్ డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్ తీసుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఈ వంకాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే కనుక డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా హాఫ్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అంటే మనం హాఫ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకుందాం అవి వాటర్లో నుంచి తీసి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిటపటం అంటుంది అందుకని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత మూత తీసేసి వేయించుకోవాలి వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుందాం చూసారు కదా మంచి కలర్ వచ్చినాయి అలాగే బాగా సాఫ్ట్గా కూడా అయ్యాయి బాగా వేగాయి వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్రేవీకి సరిపడా ప్యాన్ తీసుకుని దాంట్లో మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆ ఆయిల్ ఎందుకు యూజ్ చేశాను అంటే మనం వంకాయలు దాంట్లో ఫ్రై చేశాం కాబట్టి ఆ టేస్ట్ మొత్తం ఆయిల్లో ఉంటుంది అందుకనే ఆయిల్ యూజ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం ఇది వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం కొద్దిగా దాంట్లో వాటర్ పోసి వాటర్ కూడా యాడ్ చేయాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది మంచి కలర్ కోసం వేసాను మీకు దొరికితే వేసుకోవచ్చు అలాగే కొద్దిగా అంటే ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి వీటిని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం ఆ మసాలా మొత్తం వంకాయలకి పట్టేలాగా అలాగే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదా మంచి కలర్ఫుల్గా మంచి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది రోటీస్లోకి చపాతీస్కి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ రోటీ చపాతీలో ట్రై చేయాలి అంటే కనుక పైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ దొరికితే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి